దర్శి నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం దేశ రక్షణ కోసం పోరాడి పదవి విరమణ పొందిన 5 మంది మాజీ సైనికులను దర్శి నగర పంచాయతీ కౌన్సిలర్లు శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో 3 మాజీ సైనికులను 2 మాజీ సైనికుల భార్యలను ఘనంగా సత్కరించారు. సత్కరించిన వారిలో మూర్తుల వెంకటేశ్వర రెడ్డి, పిబి ఓబయ్య, బి రామయ్య, పి ఆది, జిలాబీ లాలు మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నేపూడి స్టీవెన్, కమిషనర్ వై మహేశ్వరరావు, మెగడం మోహన్ రెడ్డి, విసి రెడ్డి, శ్రీకాంత్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో కార్యక్రమం కాబట్టి సైనికులు ఒక విధంగా చేయాలి. ఎందుకంటే ఆపరేషన్ ద్వారా ఫ్యామిలీలో ఉన్న వదిలేస్తే అక్కడ సంవత్సరానికి 3 మంత్లు ఇవ్వాలి. 3 మంత్లు గడుచుకొని వెళ్ళిపోతారు. పరిస్థితి భయంకరం ఉండదు. యువతి గారంటే చాలా భయంకరం. ఎందుకంటే నేను కూడా ఒక సంవత్సరం నేను సిపాయి నుంచి ఒక అన్ని చెప్పడం దాకా వచ్చాను. ఒక ఆఫీసరానికి వచ్చాను. ఎందుకంటే నా కష్టము బాగా తెలుసు. అందువల్ల మనం గమనించి ఈ టైం డొనేషన్లో ఈ కొద్ది టైంలో మనకి సంబంధించి బాగా తెలుసు.